డిపెండింగ్ ఛాంపియన్ అయిన పూణేరి పల్టాన్స్ కు తమిళ తలయవర్స్ జలక్కిచ్చింది. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేస్తుంది అనుకున్నటువంటి పూణేరి పల్టాన్ కు తమిళ తలయవర్స్ ఓటమి రుచి ఏంటో చూపించింది. అంతేకాకుండా మొదటి నుంచి పూణేరి పల్టాన్ నుంచి టాకిల్స్ లో అడ్వాన్స్ టాకిల్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఈ మ్యాచ్ లో ఏ కోసనా కూడా ఒక్కసారి కూడా ఆధిక్యంలోకి రాలేదు. అంతేకాకుండా కపుల్ ఆఫ్ టైమ్స్ ఆల్అౌట్ కూడా అయింది పూణేరి పల్టాన్స్. ఈ సీజన్ లో ఒక టీం పైన ఇన్నిసార్లు పూణేరి పల్టాన్ ఆల్అౌట్ కావడం నిజంగా అసలు డిపెండింగ్ ఛాంపియన్ అయినా ఆడడము అనిపించింది. ఈ రోజు డిపెండర్స్ అంతా చాలా ప్యానిక్ అయ్యారు. మోహిత్ గోహిత్ అయితే ఆల్రౌండర్ పర్ఫార్మింగ్ చేసినట్టుగా కానీ మ్యాచ్ ని గెలిపించుకోలేకపోయాడు. ఇంకా మొదట మిగిసే సమయానికి పూణేరి పల్టాన్ 19-15 అంటే 4 పాయింట్లతో వెనకబడి ఉంది. తర్వాత చివరికి మ్యాచ్ ముగిసేటప్పటికి కూడా 35-30 అంటే 5 పాయింట్లతో ఓటమి పాలైంది. ఇంకా మ్యాచ్ లో ఎవరు ఎన్ని చేశారు ఒకసారి చూద్దాం. అంటే మ్యాచ్ పరంగా ఎవరు ఎన్ని రైడ్స్ చేశారు, ఎన్ని టాకిల్ సక్సెస్ అయ్యారనే చూద్దాం. మొదటగా టోటల్ రైడ్స్ ఇరు టీంలు 44 రైడ్ చేస్తే అందులో రైడ్ పాయింట్ సాధించింది తమిళ తలయవర్స్ 17 అయితే పూణేరి కూడా 17 పాయింట్స్ సాధించింది. అంతేకాకుండా టాకిల్ పాయింట్స్ రూపంలో పూణేరి పల్టాన్ 13 పాయింట్స్ సాధిస్తే తమిళ తలయవర్స్ కూడా 13 పాయింట్లు సాధించింది. అంతే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఆల్అౌట్ రూపంలో తమిళ తలయవర్స్ 4 పాయింట్లు సాధించింది. ఈ సీజన్ లో పూణేరి పల్టాన్ 2 సార్లు ఆల్అౌట్ కావడం నిజంగా ఆ టీం యొక్క వైఫల్యం ఎంతో ఈజీగా గుర్తుపడుతుంది. అంతేకాకుండా సక్సెస్ఫుల్ రైడ్స్ పూణేరి పల్టాన్ 11 మాత్రమే చేస్తే తమిళ తలయవర్స్ 18 రైడ్స్ చేసేది. అంతేకాకుండా సూపర్ రైడ్స్ ఇరు టీముల నుంచి ఎవరూ నమోదు చేయలేదు. ఇంకా టోటల్ టాకిల్స్ చూస్తే ఈ రోజు తమిళ తలయవర్స్ 21 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే పూణేరి పల్టాన్ 24 టాకిల్స్ అటెంప్ట్ చేశారు. అందులో సక్సెస్ అయింది తమిళ తలయవర్స్ 13 టాకిల్ సక్సెస్ అయితే పూణేరి పల్టాన్ కేవలం 8 మాత్రమే సక్సెస్ అయింది. కాకపోతే పూణేరి పల్టాన్ ఈరోజు చెప్పుకోదగ్గింది ఏంటంటే సూపర్ టాకిల్స్ 5 చేసేది అదొకటే అంతో ఎంతో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్. ఇంకా ఇది కాక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా తమిళ తలయవర్స్ నుంచి మాట్లాడుకుంటే నరేంద్ర కండోలా 9 రైట్ పాయింట్ సాధించాడు. 9 కూడా టచ్ రూపంలో చేసిన విశేషం. ఇంకా నెక్స్ట్ నితీష్ కుమార్ 5 టాకిల్ పాయింట్ నమోదు చేసి తన కెరీర్ లో ఐఫైవ్ ను నమోదు చేశాడు. అంతేకాకుండా సచిన్ 8 రైట్ పాయింట్ చేశాడు. అందులో ఆ టచ్ రూపంలో లాగా ఒక బోనస్ రూపంలో లాగా ఒక టాకిల్ రూపంలో వచ్చింది. అమీర్ హుసేన్ 2 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే సహెల్ గులియా 3 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. చందన్ రంజిత్ 2 పాయింట్ సాధించాడు. అందులో ఒకటి రైడ్ డువాడైల్ లో సాధించింది, మరొకటి టాకిల్ రూపంలో వచ్చింది. ఇంకా అభిషేక్ మోహకరన్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఇంకా పూణేరి పల్టాన్ నుంచి చూస్తే హైలైట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ రోజు మోహిత్ గోయత్. ఇతను ఈ రోజు మొదటి ఫస్ట్ 8 పాయింట్లలో మోహిత్ గోయత్ సాధించినది. అంతవరకు కూడా అస్లాం ఇనాదర్ అసలు పాయింట్స్ ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఈ రోజు మోహిత్ గోయత్ అయితే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టోటల్ 13 పాయింట్లు సాధిస్తే అందులో 5 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో రాగా 4 టాకిల్ రూపంలో వచ్చేవి. అస్లాం ఇమదర్ కేవలం 4 పాయింట్లే సాధించాడు. అందులో ఒక టచ్ పాయింట్, 3 బోనస్ రూపంలో వచ్చినవి. గౌరవ్ కత్రి 1 టాకిల్ పాయింట్ చేశాడు. ఈరోజు గౌరవ్ కత్రి చాలా ప్యానిక్ అయ్యాడు. అసలు అడ్వాన్స్ టాకిల్ చేయడం వల్లే ఇంత విఫలమయ్యాది. తర్వాత సంకీత్ సావత్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అభినేష్ నందరాజన్ 4 టాకిల్ పాయింట్ చేశాడు. ఈ 4లో 2 సూపర్ టాకిల్ రూపంలో వచ్చినవే. పంకజ్ మోహతే 2 పాయింట్ సాధించాడు. అందులో ఒక టచ్ రూపంలో రాగా మరొకటి బోనస్ రూపంలో వచ్చింది. తదోష్ పూజారి 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అదే కాకుండా ఆర్యవర్ధన్ నవాలే 1 రైట్ పాయింట్ సాధించాడు, అది బోనస్ రూపంలో వచ్చింది. మహమ్మద్ అమెజన్ 2 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు, అది సూపర్ టాకిల్ వల్ల వచ్చిన పాయింట్స్. అంకస్ సింగే 1 రైట్ పాయింట్ సాధించాడు, అది టచ్ రూపంలో వచ్చింది. ఈ మ్యాచ్ ఓడిపోయినా గానీ పూణేరి పల్టాన్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయకుండా ఓటమి అయినా గానీ అగ్రస్థానంలో ఉంది. పూణేరి పల్టాన్ 3 మ్యాచ్లకు గాను 2 గెలిచి 1 ఓడిపోయి 11 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ 2 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 10 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ ప్లేస్ లో యూపీ యోధా 2 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి థర్డ్ ప్లేస్ లో ఉంది. అదేకాకుండా తమిళ తలయవర్స్ 2 మ్యాచ్లు ఆడితే 2 గెలిచినా గానీ 4th ప్లేస్ లో ఉంది 10 పాయింట్లతో. 5th ప్లేస్ లో దబాంగ్ ఢిల్లీ 2 మ్యాచ్లకు గాను 1 గెలిచి 1 ఓడిపోయి 6 పాయింట్లతో 5th ప్లేస్ లో ఉంది. గుజరాత్ జైన్స్ 1 మ్యాచ్ ఆడితే 1 గెలిచి 5 పాయింట్లతో 6th ప్లేస్ లో ఉంటే తెలుగు టైటన్స్ 7th ప్లేస్ లో ఉంది. 3 మ్యాచ్లకు గాను 1 గెలిచి 2 ఓడిపోయి 5 పాయింట్లతో 7th ప్లేస్ లో ఉంటే బెంగాల్ వారియర్స్ 1 మ్యాచ్ ఆడితే 1 ఓడిపోయి 1 పాయింట్తో
ఎయిత్ ప్లేస్ లో ఉంది. తర్వాత బెంగళూరు బుల్స్ మూడు మ్యాచ్లకు గాను మూడు ఓడిపోయినా గానీ ఒక పాయింట్ తో నైన్త్ ప్లేస్ లో ఉంది. యూ ముంబా, హర్యానా స్టీలర్స్, పాట్నా పైలట్స్ తర్వాత ఏమీ పాయింట్లు లేకుండా చిట్ట చివరి మూడు ప్లేస్ లో ఉన్నది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.